రెండు వేల పదహైదులో కోవట్ నుండి ఖత్తరికి పోయినా నాకు పని అని చెప్పి పిలిపించినారు అక్కడ పిలిపించి ఏం చేసినారు కోటో ఖత్తరి వాళ్ళు అంతా సఫర్ పోతా అన్నారు సోదీకి అప్పుడు ఏం చేసినారు ఎత్తుకొని పోయి ఉన్న చోట చేసినాడు గొర్రెలు వంటలు అంతా దుమ్ము ఎలా లేచి ఎన్నిని ఎంత పొద్దు నుంచి ఏమీ అసలు చూడండి ఎంత గాలి పైన కైమా చూడండి దుమ్ము దుమ్ముకు లేచిపోతున్నాయి మొత్తం కనపడుతుందా ఎక్కడ కనపడతలేదండి అంత ఇసుక ఇసుక చూసారా మగన గొడ్డలు చూడడాయి ఎలాగేరుతున్నాయి ఇదిగో అస్సలు దారుణంగా ఉంది గాలి చాలా ఎప్రీతంగా ఉంది గాలి యాళ ఎడార్లో అదిగో అది కైమే చూడండి ఇంట్లో అన్నీ పడుకునే పోపం చాలా దారుణంగా ఉంది ఏం కనపడతలేదు అంత ఇసుక ఇసుక తుఫానం కింద వచ్చేసి కనపడతలేదు చూడండి అక్కడ పద్ద లేస్తే ఋతుబా రాత్రి పడుకునేటప్పుడు వేడి రుతుబా అంతా రుతుబ అంటే నీళ్ళు పైనుంచి నీళ్ళు పడతా ఉంటాయి నీళ్ళు తాగుదామంటే వేడి నీళ్ళు స్నానం పోసుకున్నామంటే వేడి నీళ్ళు మొహం కడుక్కున్నామంటే వేడి నీళ్ళు అర్థం అవుతుంది దాంట్లో పద్దన్నే లేస్తానే గొర్రెలకు ఎండికలు తీయాలా సాయంత్రం అవుతానే పాలు పెక్కాలా వంటలకు కోళ్ళు అంతా చూడు చూసుకోవాలా అడ అది ఎరిగింది అంతా ఎత్తాలా అట్లా కష్టపడినాము మా నాయన కూడా ఉన్నాడు మా నాయన వచ్చాడా నా కొడుకు కావాలంటే ఇంటి లెక్కిస్తా ఇంటికి పంపించాయంటే నీ కొడుకు ఇండియాలో ఈడ కాదు వానికి వాడు నా కొడుకు వానికి నాయన అమ్మ అంతా నేనే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నాయన కాదు వాళ్ళ నాయన అయితే నువ్వు ఇంటికాడు ఉంటావు ఈడ అని చెప్పినాడు అర్థమైందా అంత కష్టపడి అంత వేడిలో పని చేస్తే మూడు నెలలు మళ్ళీ వచ్చి ఇంటికాడ వేసినాడు నాకు అర్థమైందా అట్లా పరిస్థితి నేను ఏం నా కొడుకుని కాదు బీకామ్ కంప్యూటర్ చేసిన డిగ్రీ అర్థమవుతుందా ఊరికే రేటింగ్ల కోసం ఛానళ్ళ రేటింగ్ పెంచుకోవడం కోసం ఊరికే మనుషులు పుట్ట కొట్టద్దండి కొడితే ఏమొస్తుంది ఏం వాడు ఒకడు పని చేసినాడా ఎంతో లక్షల మంది ఆడ గొర్రెలకాడా ఈడా పని చేసుకొని లెక్కలు ఉన్నారు ఎట్లా వేడి ఉంటుంది వేడి అనేది ప్రతి చోట ఉండదు ఇప్పుడు ఆ ఉడుక్కి పని చేయలే పని చేయలేకపోయినాడు వాడు ఇండియాలో ఎక్కడ పని చేయలేక చేయకుండా ఉంటాడు అందుకని వీడు కూడా పని చేయలేక భయపడిపోయి ఒకటి ఉండి పోయినాడు అంతే పురుగులు వస్తాయి పాములు వస్తాయి పనుకుంటా అన్నా మేము మాకు ఏ రోజు కరవాలి ఆ పురుగులు పాములు అయితే గొర్రెలకు కరవవు గొర్రెలు సావవు వంటలకు కరువవు వంటలు సావవా కుక్కలు కరవవా దేనికి కరువవు ఏం వాళ్ళ వాళ్ళంతా స్నేహితులా కాదు కదా కరిసేది ప్రతి ఒక్కడికి కరుస్తుంది వచ్చేవాడు సాగు వస్తే ప్రతి ఒక్కరు చస్తాడు భయపడిపోయినావు నువ్వు అందుకని వెళ్ళిపోయినావు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినట్లుండు ఊరికే ఇడ అంతా ఫేమస్ చేసి ఫేమస్ అయ్యి నువ్వు ఫేమస్ అవ్వు బా ఊరికే ఇప్పుడు ఊరే వాళ్ళు నేను చేయలేకపోయినా నాకు కష్టం వచ్చింది నేను వెళ్ళిపోయినా నేను తట్టుకోలేకపోయినా అని చెప్పు అంతే ఊరికే కాఫీలు ఇట్లా చేసినాడు వాడు అట్లా చేసినాడు ఏంది రానిది సామే రచ్చా ఇది